చంద్రబాబు గారికి సంబంధించి ఏదైతే ఈ మధ్యన ఆయనకి దద్దుర్లు ఇతరత్ర అనారోగ్య సమస్యలు అంటున్నటువంటి నేపథ్యం ఓ పక్కన రిమాండ్ పొడిగించాల్సిన సందర్భం ఆయన ఎందుకంటే రిమాండ్ టైం పూర్తయిపోయినటువంటి సందర్భం పొడిగిస్తూ ఉండాలి పీటీ వారెంట్లది మన సోమవారం నాడు ఫైబర్ గ్రిడ్ దాంట్లో ఆయన అరెస్ట్ చేసి చూపించమంటే దాని మీద స్టే వచ్చిన నేపథ్యంలో ఆయన బయట దాంట్లో ఆ కేసులో అరెస్ట్ చేయలేదు అయితే ప్రతిసారి వర్చువల్ మీటింగ్లో ఆయన మీ ఆరోగ్యం ఎట్లుందంటే బాగానే ఉందని చెప్తూ వచ్చారు కానీ ఇప్పుడు బెయిల్ రావాలి అంటే ఖచ్చితంగా ఇక ఇది దీంట్లో ఉన్న టెక్నికాలిటీస్ ఆధారంగా బెయిల్కి వచ్చే అవకాశం లేదు దీంతో ఇవాళ ఏసీబీ కోర్టులో వర్చువల్గా హాజరుపరిచారు అంటే ఆయన రాజమండ్రిలోనే ఉంటూ ఇక్కడ జడ్జి గారి ముందు హాజరుపరిచారు హాజరుపరిచిన దశలో ఏసీబీ ఎదుట హాజరుపరిస్తే తన భద్రత విషయంలో అనుమానాలు ఉన్నాయని మొన్న ఏదైతే వీళ్ళు మాట్లాడడం బిగిన్ చేశారో ఆ విషయం మీద చంద్రబాబు గారు కూడా నా భద్రత విషయంలో అనుమానాలు ఉన్నాయని చెప్పారు అయితే ఏమేమి అనుమానాలు ఉన్నాయో రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని జడ్జి గారు సూచించారు దీంతో ఇప్పుడు ఆయన భద్రత ఆయన ఆరోగ్యం అన్న కారణాల మీద కంప్లైంట్లు ఇచ్చి ఇక్కడ ఏసీబీ కోర్టు పట్టించుకోవట్లేదని హైకోర్టుకి హైకోర్టు పట్టించుకోవట్లేదని సుప్రీంకోర్టుకి వెళ్ళి వాటి ఆధారంగా బెయిల్ కోరే అవకాశం ఉంది కానీ ఇక్కడ 17 ఇయర్ కొట్టివేత అయితే ఓకే కానీ అది అడిగితే ఒకవేళ లేదంటే ఏ జైలుకి వెళ్తారో చెప్పండి అని అడుగుతారు వీళ్ళు ఏమంటారు జైలు కాదు ఆయన్ని హాస్పిటల్లో పెట్టమని అడుగుతారు అప్పుడు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటలా లేకపోతే కనుక గవర్నమెంట్ హాస్పిటలా అంటే సాధారణంగా కోర్టుల ప్రిఫరెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తుంది గతంలో అయితే వీళ్ళు కోరుకున్నట్టు ప్రైవేట్ హాస్పిటల్ రమేష్ బాబు హాస్పిటల్కి ఎంపిక చేసుకోవడానికి అయ్యన్న పేరేంటి అచ్చెన్నాయుడికి కానీ వాళ్ళందరికీ కుదిరింది ఆ టైప్లో తీసుకెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతుంది ఏం జరుగుద్దో చూడాలి.